హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇవాళ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అండి ఇది. అన్నయ్య వాళ్ళు మన ఇంటికి భోజనానికి వస్తున్నారనమాట. ఇలా బంధువులు వచ్చేటప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ అనేది చేస్తాం కదండి. ఆ నాన్ వెజ్ ఐటమ్స్ నేను ఒకదానమ్మిడి ఒకటి ఈజీగా త్వర త్వరగా ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అలాగే నేను చికెన్ని మెంతాకుతో, చిన్న మెంతాకు యాడ్ చేసి వండుతానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మా నెల్లూరు స్పెషల్ అయిన చేపల పులుసు కూడా చేసి చూపించబోతున్నానండి వివరంగా. ఇలా ముందుగా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇంకా మెంతాకును కూడా చక్కగా వాష్ చేసి పెట్టేసుకున్నానమాట. ఇక రెండు పక్క పక్కనే పెట్టేసుకున్నానండి బిర్యానీ, చికెను. ముందుగా అయితే బిర్యానీకి ఇలా మందపాటి గిన్నె తీసుకున్నానండి. కాస్త ఆయిల్, నెయ్యి ఈ రెండు వేసేశాక బిర్యానీ దినుసులు, ఇంకా పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేసుకున్నానండి. అవి కాస్త ఎర్రగా వేగుతూ ఉంటాయి. ఈలోగా ఒక పక్కన చికెన్ కోసమండి కాస్త ఆయిల్ వేసేసుకొని చెక్క, లవంగ, కాస్త బిర్యానీ ఆకు వేసేసుకున్నాక ఆనియన్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నానండి. ఇంకా పచ్చిమిర్చిని, ఈ మూడింటిని వేసేసానమాట. ఇంకా అవి ఇవి రెండు లో ఫ్లేమ్లో వేగుతూ ఉంటాయండి. ఇక్కడ చూసారా బిర్యానీకి ఇలా ఎర్రగా వేగితే ఆనియన్ ముక్కలు, బిర్యానీ మంచి టేస్ట్ వస్తుందండి. అందులో టమాటో ముక్కలు వేసేసాను, అవి మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నానండి. ఇక్కడ అలాగే చికెన్ కూడా, చికెన్కి ప్రిపేర్ అవుతుంది కదా ఇక్కడ, ఇందులో ఆనియన్ కూడా మగ్గింది ఇక్కడ. ఇంకా ఇక్కడ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లో పచ్చి స్మెల్ అంతా పోయే వరకు వేపేసుకోవాలి. ఇంకా ఇక్కడ బిర్యానీలో వచ్చేసి పుదీనా ఆకులు అనేవి కాస్త ఎక్కువే వేసుకుంటాను. బిర్యానీకి ఎప్పుడైనా సరే పుదీనా కాస్త మరిగింత వేసుకుంటే టేస్ట్ బాగొస్తుందండి. ప్లెయిన్ రైస్ అయినా సరే కమ్మటి రుచితో ఉంటుంది. ఇంకా అలాగే కాస్త కారం, ఇంకా ధనియాలు, చెక్క, లవంగ పొడి కొట్టు పెట్టి ఉంచుకుంటానండి. ఆ పొడిని ఒక రెండు స్పూన్లు వేసేసి ఒకటికి ఒకటిన్నర చొప్పున వాటర్ పోసేసానండి. తగినంత కళ్ళుప్పు వేసేసి మూత పెట్టేసుకున్నాను. అక్కడ అది మరుగుతూ ఉంటుందండి. ఈలోగా ఇక్కడ పక్కనే చికెన్ యాడ్ చేసేసానండి. చికెన్లో సరిపడ కళ్ళుప్పు, పసుపు వేసేసి బాగా కలిపేసి లో ఫ్లేమ్లో మగ్గించుకుంటున్నానండి. ఇక రెండు ఇలా పక్క పక్కనే ఉడుకుతూ ఉంటాయి. ఈలోగా ఇక్కడ చేపలు 1 కేజీకి అంత సైజు నేను చింతపండును నానబెట్టుకుంటున్నానండి. ఇంకా అలాగే రసం కోసం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఆలస్యం లేకుండా ఓ పక్కన వైట్ రైస్ కూడా పెట్టుకున్నానండి వెనక సైడు. ఇంక ఇక్కడ వచ్చేసి బిర్యానీకి నీళ్లు తెరులుతున్నాయి కదా, అందులో బియ్యం యాడ్ చేసేసానండి. ఒక్కసారి ఇక్కడ ఉప్పు చెక్ చేసేసుకొని కావాలంటే యాడ్ చేసుకోవటమే. ఇంకా లాస్ట్లో ఇక్కడ కొత్తిమీర, కసూరి మేతి వేస్తాను. కసూరి మేతితో బిర్యానీ మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకా అది హై ఫ్లేమ్లో పెట్టేశాను. కాస్త తెరలేక అప్పుడు లో ఫ్లేమ్లో చేసేస్తానమాట. ఇంకో పక్కన రసం కూడా అయిపోవచ్చేయండి. రసం క్లియర్గా ఇక్కడ చెప్పలేదు, ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తానండి. ఇక చికెన్ ఇక్కడ 70% కుక్ అయ్యాక అప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నానండి. కారం, ఇంకా మెంతాకు, చిన్న మెంతాకు కూడా శుభ్రంగా కడిగేసుకున్న మెంతాకును కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా దీన్ని కూడా మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుంటున్నానండి. ఇంకా ఓ పక్కన స్టవ్ ఖాళీ అయిందండి, బిర్యానీ అయిపోయిందనమాట. ఇక్కడ వెడల్పాటి గిన్నెని పెట్టుకున్నానండి చేపల కూర వండడానికి. 3 గరిటెల వరకు ఆయిల్ పడుతుందండి బాగా. ఇంకా అందులో ఆవాలు, మెంతులు వేసేసి అవి చిటపట్లాడాక ఒక ఆనియన్ని ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నానండి. అది కూడా వేసేసాను, వేగుతూ ఉంది అక్కడ. ఇంక ఇక్కడ చికెన్లో వచ్చేసి ఫైనల్గా మన గరం మసాలా పొడి, హోమ్ మేడ్ది ఉంది కదా, అది వేసేసాను. ఇంకా కొత్తిమీర, కాస్త పుదీనా వేసేసాను. కొంచెం కస్తూరి మేతి కూడా యాడ్ చేశానండి. ఇంకా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అక్కడ. ఇంకా చేపలకు వచ్చేసి ఈ ఆనియన్ ముక్కలు బాగా ఎర్రగా వేగాక టమోటా యాడ్ చేశానండి. టమోటా ఆనియన్ ఎక్కువ వేసుకోలేదండి, ఒక్కొక్కటి సరిపోతుంది. ఇంకా టమోటా కూడా మగ్గాక పసుపు, కళ్ళుప్పు, కారం ఈ మూడు కూడా వేసేసుకుంటున్నాను. అంటే వట్టి చింతపండు పులుసే పోస్తాం కదండి, కాస్త ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. దీనిలో ఎటువంటి మసాలాలు యాడ్ చేయరండి, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇవేమి యాడ్ చేయరనమాట నెల్లూరు చేపల పులుసులో. ఇంకా చేపల పులుసులోకి ఆ పులుసు పోసాక ముక్కలు పెట్టాక ముక్కల వరకు కవర్ అవ్వాలంతే. అంతకన్నా ఎక్కువ వాటర్ పోయకూడదండి, ఎందుకంటే చేపల్లోంచి వాటర్ కాస్త ఊరుతాయి కదా అందుకోసం. ఇంకా ఆ తర్వాత ఫైనల్గా పచ్చిమామిడికాయ ముక్కలు పెట్టుకున్నాను. పచ్చిమామిడికాయ కంపల్సరిగా యాడ్ చేస్తారండి ఇందులో. ఇంకొచ్చేసి సీక్రెట్ ఇంగ్రీడియంట్ పొడి అంటారు కదా నెల్లూరు చేపల పులుసుకి, అదేం పెద్ద సీక్రెట్ కాదండి. కొన్ని ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొద్దిగా ధనియాలు, వీటిని లో ఫ్లేమ్లో
మంచి సువాసన వచ్చే వరకు వేపుకొని చల్లారాక మెత్తగా దంచుకొని ఇంకా చేపలు కుక్ అయిపోయాక లాస్ట్లో ఇలా ఆయిల్ తేలుతుంది చూశారు కదా, అప్పుడు ఆ పొడిని చల్లుకోవటమే. ఆ పొడితోనే మంచి టేస్ట్ వస్తుందన్నమాట చేపల పులుసుకి. ఇంకా ఫైనల్గా పచ్చికరివేపాకుని యాడ్ చేసుకున్నాను. ఇక అన్నీ రెడీ అయిపోయానండి. బగారా రైసు, మెంతికూర చికెను ఇలా గ్రేవీలాగా దించేసుకున్నానండి చికెన్ని బగారా రైస్ కోసం అనేసి. ఇక మా నెల్లూరు స్పెషల్ అయిన ఘుమఘుమలాడే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇంకా అలాగే కాస్త వైట్ రైసు కొద్దిగా రసం పెట్టాను, ఇంకా రైతా కూడా కాస్త చేశానండి పిల్లలు అడుగుతారనేసి. ఫిగ్గా చేసుకోవాలని చెప్పాను కానండి, వీడియో తీస్తూ చేసేసరికి కాస్త లేట్ అయిందనే చెప్పాలి. పిల్లలు పాపం అల్లాడిపోయారండి ఆ రోజు. ఇక అయితే వెంట వెంటనే వీడియో లేకుండా మామూలుగా చేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్దులేండి. ఇక సింధు వడ్డిచ్చేస్తుందండి, అదండి వాళ్ళ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటానండి, థ్యాంక్ యూ.